హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న డాక్టర్ల సమ్మెకు మద్దతుగా పత్తికొండలోని ప్రభుత్వ ప్రైవేటు డాక్టర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైద్యశాలతో పాటు ప్రైవేటు వైద్యులు, ఏఎన్ఎంలు, మెడికల్ ఉద్యోగులు కూడా విధులు బహిష్కరించి రోడ్డుపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ త్వరగా అమలు చేయాలని, అలాగే డ్యూటీ ఉన్న డాక్టర్లు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది అని డాక్టర్లు మీడియాకు తెలియజేశారు. ప్రాణాలు పోసే డాక్టర్లని, ప్రాణాలు కాబట్టి 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 డాక్టర్లని. వచ్చిన సిబ్బందికి వచ్చిన మాకు వచ్చిన అన్ని రకాలుగా మేము మీకు హెల్ప్ చేస్తామని ఈ విధంగా ఈ సందర్భంగా నేను చెప్పుకుంటున్నాను. నైట్ డ్యూటీ, పగలు డ్యూటీ అనుకోకుండా, ఏ టైం అనుకోకుండా మా ఫ్యామిలీ పర్సనల్ అన్ని వదిలేసి మీకోసం కష్టపడుతున్నాము. కానీ మమ్మల్ని హ్యూమన్ బీయింగ్గా కూడా ట్రీట్ చేయడం లేదు. మాకు మా రైట్స్ ఉన్నాయి, మేము మా కోసం పోరాడుతున్నాము. మా పోరాటానికి మద్దతుగా ప్రజలను కూడా రావాలని మేము కోరుతున్నాము. అక్కడ స్టాఫ్ ఏమయ్యారు, ఉండాలి కదా సెక్యూరిటీ, ఏమయ్యారు అంత ధైర్యంగా అలా చేయగలిగారు. చేసిన తర్వాత అక్కడ ఆ క్రైమ్ సీన్ అంతా ధ్వంసం చేశారు. ఎలా చేయగలిగారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, అంత క్రూరంగా ఎలా తయారయ్యారు మనుషులు. ఒక మనిషిని కళ్ళల్లో కళ్ళల్లో స్పెట్స్ ఇరిగిపోయి కళ్ళల్లోంచి రక్తం వచ్చింది, గొంతులోంచి రక్తం వచ్చింది, గొంతులు ఉమ్మి చంపారు. ఆమె ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం వచ్చింది. అంత క్రూరంగా ఎలా చేయగలిగారు, అలా చేసే వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు. ఒక మనిషి చేయగలిగారా, 150 ml సిమెంట్ వచ్చింది అని అంటున్నారు. మొత్తం అంతా క్రైమ్ సీన్ అంతా ఎవిడెన్స్ అన్ని అరెస్ట్ చేసి సిబిఐకి ఇస్తే సిబిఐ ఏం చేస్తుంది? మళ్ళీ ఇలాంటివి జరుగుతాయి. తప్పు జరిగినప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే ఇంకో వాడు తప్పు చేయడానికి భయపడతాడు. అలా చేయకుండా వాళ్ళని తప్పిస్తే ఎలా, ఏం యూజ్ ఉంది? ఇప్పుడు ఎవిడెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత 10 రోజులు అయింది, ఇంకా ఎటువంటి యాక్షన్ లేదు. ఎవరినో ఒక మామూలు మనిషో మరి చేశాడో తెలియదు, తీసుకొచ్చి పెట్టారు. ఒక మనిషి చాలా మంది కలిసి చేసింది. హాస్పిటల్లో జరిగింది, మిగతా వాళ్ళంతా ఏమయ్యారు? హాస్పిటల్లో జనాలు లేరు.